Good morning, children. Welcome to online mathematics class. Pillalu, innati homework poorthi chesara? Okay. Chesinatlayite meeru okasari correct chesara, tappu chesara okasari check chesukondi. Meeku ichinatundi homework nu okasari nenu board meeda chesi chupistanu. Chudandi. Pillalu, meeku ichinatundi homework lo em undi manaki 8 minus 7. 8 minus 7. 8 దగ్గర 7 వస్తుంది ఎంత వస్తుంది 1 వచ్చింది మీకు అందరికీ కూడా 1 వచ్చిందా 1 వస్తే కరెక్ట్ రైట్ చేసుకోండి అలాగే 9 దగ్గర 2 తీసేస్తే 7 వస్తుంది 7 వచ్చిన వాళ్ళు కరెక్ట్ చేసినట్టు 7 రాని వాళ్ళు తప్పు అన్నమాట నెక్స్ట్ ప్రాబ్లం 7 లకి 4 7 మైనస్ 4 7 లకి 4 తీసేస్తే ఎంత వస్తుంది 3 వస్తుంది 3 వచ్చిన వాళ్ళు కరెక్ట్ చేసుకోండి 5 లకి వెళ్ళి 1 తీసేస్తే ఎంత వస్తుంది 5 లకి వెళ్ళి 1 తీసేసుకున్నారు ఎన్ని మిగిలినాయి 4 మిగిలింది అనగా 4 వస్తుంది 4 వచ్చే వాళ్ళు రైట్ చేసుకోండి ఓకే పిల్లలు మీ హోంవర్క్ అందరూ కరెక్ట్ చేసుకున్నారా ఓకే ఏమైనా తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకోండి కరెక్ట్ చేసిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ వెరీ గుడ్ ఈరోజు మనము తీసివేతలకు సంబంధించినటువంటి మరికొన్ని ఉదాహరణలను పరిశీలిస్తాము ఈ తీసివేతలలో మనము స్థాన మార్పిడి లేనటువంటి తీసివేతలను చేస్తాము ఈరోజు తీసివేత అంటే తెలుసు కదా ఇంగ్లీష్లో దాన్ని సబ్స్ట్రాక్షన్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని సబ్స్ట్రాక్షన్ అంటారు తీసివేత గుర్తు ఏంటిది తీసివేతకి గుర్తు మైనస్ దీనినే ఇంగ్లీష్లో మైనస్ అని చదువుతామని నిన్న నేర్చుకున్నారు ఈరోజు ఇలాంటి తీసివేతలు మరికొన్ని ఉదాహరణలతో ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం పిల్లలు ఇప్పుడు మీరు ఒక చిత్రాన్ని చూడండి ఇందులో లత అనే అమ్మాయి ఉంది ఆమె వద్ద 45 రూపాయలు ఉన్నాయి 4 10 రూపాయల నోట్లు 5 1 రూపాయి బిళ్ళలు ఉన్నాయి అయితే ఆమె తన స్నేహితురాలకి 23 రూపాయలు ఆమె వద్ద ఉన్న 45 రూపాయల నుండి ఇచ్చివేసింది 2 10 రూపాయల నోట్లను 3 1 రూపాయి బిళ్ళలను ఇచ్చివేసింది ఈ విధంగా ఇవ్వగా ఇప్పుడు లత అనే అమ్మాయి వద్ద 2 10 రూపాయల నోట్లు 2 1 రూపాయి బిళ్ళలు మిగిలాయి అనగా తన వద్ద ఉన్న 45 రూపాయల నుండి 23 రూపాయలను తీసివేయగా 22 రూపాయలు వచ్చాయి ఓకే పిల్లలు ఇప్పుడు ఒక ఉదాహరణ 45 మైనస్ 23ను విస్తరణ పద్ధతిలో ఏ విధంగా చేయాలో చూద్దాం దీన్ని జాగ్రత్తగా పరిశీలించి మీరు తర్వాత మరికొన్ని ఉదాహరణలు ఇస్తాను చేయండి 45 అనగా ఒకట స్థానంలో 5 ఉంది ఒకట్లు 10 స్థానాల ప్రకారం రాసుకున్నట్టయితే ఒకట్ల స్థానంలో 5 ఉంది 10ల స్థానంలో 4 ఉంది 4 10లు 5 1లు అదేవిధంగా 23లో 3 1లు 2 10లు అనగా ఒకట్ల స్థానంలో 3 10ల స్థానంలో 2 ఉంది 10ల స్థానంలో 2 రాయాలి 2 రాసుకోవాలి అనగా ఇప్పుడు 5 1లు 5 4 10లు 40 అదేవిధంగా 23లో 3 1లు 3 2 10లు 20 2 10లు 20 ఈ విధంగా రాసుకున్న తర్వాత 45 నుంచి 23ను తీసివేయాలంటే ఒకట్ల స్థానం నుండి ప్రారంభించాలి ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి 5 నుండి 3ను తీసివేస్తే ఎంత వస్తుంది చెప్పండి 5లకి వెళ్ళి 3ను తీసేస్తే ఎన్ని మిగిలినాయి 2 మిగిలినాయి అంటే ఒకట్ల స్థానంలో 2 ప్లస్ 10ల స్థానంలోకి వచ్చినట్టయితే 10ల స్థానంలో ఏమేమి ఉన్నాయి 10ల స్థానంలో 40 ఉంది 40లోకి వెళ్ళి 20ని తీసివేయాలి అంటే 40లకి వెళ్ళి 20 తీసేసి ఎన్ని వస్తాయి వెరీ గుడ్ 20 వస్తాయి 40 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ 2 వస్తుంది
అదే విధంగా ఇక్కడ కూడా మనం రాసినట్టయితే 5 లకి వెళ్ళి 3 పోతే 2 వస్తుంది 4 పదలకి వెళ్ళి 2 పదలు పోతే అంటే 4 లకి వెళ్ళి 2 పోతే 2 2 వస్తుంది 2 పదలు 2 1 2 పదలు 20 2 1 2 అనగా మొత్తం ఎంత అవుతుంది 2 పదలు 20 ప్లస్ 2 20 ప్లస్ 2 22 అనగా 45 మైనస్ 23 చేసి ఎంత వస్తుంది 22 వస్తుంది ఈ విధంగా విస్తరణ పద్ధతిలో మనము సులువుగా తీసివేతలను చేయవచ్చు ఇదే సమస్యను మనము మరొకసారి చూద్దాము 45 మైనస్ 23 అంటే 45 నుంచి 23 తీసివేయాలంటే సింపుల్ గా ఒకట్ల స్థానం నుంచి ప్రారంభించాలి ఒకట్ల స్థానంలో ఉన్న 5 లకి 3 పోతే 2 వస్తుంది 2 రాసుకోవాలి తర్వాత 10 ల స్థానంలోకి వెళ్ళాలి ఒకట్ల తర్వాత 10 10 కాబట్టి 10 ల స్థానంలో ఉన్నటువంటి 4 లకి 2 ని తీసేస్తే 4 లకి 2 పోతే 2 వస్తుంది ఈ విధంగా సింపుల్ గా కూడా చేయొచ్చు 45 నుంచి 23 తీసేస్తే 22 వస్తుంది ఈ విధంగా కూడా చేయవచ్చును దీనిని ఈ విధంగా అడ్డంగా కూడా రాయవచ్చు 45 మైనస్ 23 ఈజ్ ఈక్వల్ 22 అని కూడా రాయవచ్చు ఓకేనా పిల్లలు అర్థమైందా ఇలాంటి మరికొన్ని ఉదాహరణలు చేద్దామా ఓకే సరే మరికొన్ని ఉదాహరణలు ఓకే పిల్లలు ఇప్పుడు మరికొన్ని ఉదాహరణలను చేద్దాము ఇప్పుడు ఒకసారి మీరు బోర్డు మీద నేను రాసినటువంటి ఉదాహరణలను జాగ్రత్తగా పరిశీలించండి ముందుగా ఉన్నటువంటి సమస్యలో 68 మైనస్ 20 అనగా 68లో ఒకటో స్థానంలో 8 ఉంది 10 స్థానంలో 6 ఉంది 20లో ఒకటో స్థానంలో 0 10 స్థానంలో 2 ఉంది మనము ఇంతకుముందుకి మీకు ఏం చెప్పాను ఏ తీసివేత చేసేటప్పుడు ఒకటో స్థానం నుండి ప్రారంభించాలి కదా కాబట్టి ఒకటో స్థానంలో ఉన్నటువంటి 8ల కొలి 0 అవుతే 8 నుండి 0ను తీసేస్తే అనగా అంటే ఏంటి 8 దగ్గర 0 తీసినట్టు ఎట్లా మరి ఇంతవరకు నేను 8 దగ్గరికి 2 3 4 ఏదో ఒకటి తీసేయాలని చెప్పినాను కానీ ఇక్కడ మాత్రం 0 వచ్చింది ఏం తీసేద్దాం 8 దగ్గరికి 0 తీసేస్తాం 0 తీసినట్టు ఏం తీసేయదు అన్నమాట 0 తీసేయడం అంటే 8 దగ్గరికి ఏమి తీసేయకుండా ఉన్న 8నే రాసుకోవాలి 8 దగ్గరికి 0 అయితే 8 వస్తుంది అన్నది ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం అంటే 0ని తీసేస్తే మళ్ళీ అదే సంఖ్య వస్తుంది తర్వాత 10 ల స్థానంలో ఉన్నటువంటి 6 లోకి వెళ్ళి 2 తీసేస్తే 4 వెరీ గుడ్ 4 వచ్చింది కావున 68 మైనస్ 20 ఈజ్ ఈక్వల్ 48 వచ్చింది ఇప్పుడు మరొక సమస్యను చూడండి నేను చెప్పండి 85 మైనస్ 30 దీనిలో ముందు ఒకటో స్థానం నుంచి ప్రారంభిస్తే 5 మైనస్ 0 5 మైనస్ 0 అంటే 5 దగ్గర ఏం తీసేయదు అంటే 5 వస్తుంది 5 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ 5 10 ల స్థానంలో ఉన్నటువంటి 8 దగ్గర 3 తీసేస్తే కూడా ఎంత వస్తుంది 8 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ 5 వెరీ గుడ్ 85 దగ్గర 30 తీసేస్తే ఎంత వచ్చింది 55 వచ్చింది ఓకే పిల్లలు ఇంకొక ఉదాహరణ చూద్దాం మరొక ఉదాహరణ ఇక్కడ ఏముంది 29 మైనస్ 5 ఉంది దీనిని తీసివేత చేయాలంటే ఒకటో స్థానం నుంచి ప్రారంభించాలి కదా ఒకటో స్థానంలో మనకి ఏమున్నది 9 మైనస్ 5 అంటే 9లకి వెళ్ళి 5 తీసేయాలి 9లకి 5 తీసే మనకు తెలిసే కదా ఎంత వస్తుందో ఎంత వస్తుంది వెరీ గుడ్ 4 వస్తుంది 9లకి 5 తీసి వేస్తే 4 వచ్చింది 10ల స్థానంలోకి వచ్చేసినట్టయితే 10ల స్థానంలో ఒకటే అంకె కనిపిస్తుంది మనకు ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ కావద్దు ఏం చేస్తున్నాం మనం ఇక్కడ 10ల స్థానంలో 2 మాత్రమే ఉంది తర్వాత లేదు అంటే ఇక్కడ ఏం లేదన్నమాట ఏం లేదన్నట్టు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అంకెనే మనం రాసుకోవాలి అంటే 10ల స్థానంలో ఎంత వస్తుంది 2కు 2 వస్తుంది 2కు 2 వస్తుంది అదేవిధంగా మరొక సమస్యను చూద్దాం మరొక సమస్యలో 49 మైనస్ 4 ఉంది 49 మైనస్ 4 ఉంది దీన్ని జాగ్రత్తగా చూడండి 49 మైనస్ 4లో కూడా 9లకి ఒకటో స్థానం నుంచి ప్రారంభించినట్టయితే 9లకి 4ని తీసేస్తే అంటే 9లకి 4 ఎంత వస్తుంది చెప్పండి ఒకసారి లెక్కించి చెప్పండి మీరు ఎంత వస్తుంది
ఐదు వచ్చింది. వెరీ గుడ్. 9 - 4 ఈజ్ ఈక్వల్ 5. తర్వాత ఇక్కడ కూడా సేమ్ డీల్ లాగానే మళ్ళీ ఏముంది మనకు 10వ స్థానంలో ఏ అంకె లేదు. మీరు కన్ఫ్యూజ్ కాకుండా 4 4 రాసుకోవచ్చు, లేదంటే మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి వరకు ఇక్కడ ఏమీ లేకపోతే 0 కూడా రాసుకోవచ్చు. మనకి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఏదైనా ఏమీ లేకపోతే 0 రాసుకుంటే ఈ 4లోకి వెళ్ళి 0 తీసేయడం అంటే ఏమి తీసేయకూడదు. అంటే ఏం రాసుకోవాలి, 4 4 వస్తుంది. అంటే మొత్తం ఏమొచ్చింది, 49 4 తీసేస్తే 45 వచ్చింది. ఈ విధంగా కూడా మనకు ఉన్నటువంటి సమస్యలను, మనకు రకరకాల సమస్యలు ఉంటాయి కాబట్టి ఇలాంటి సమస్యలను మీకు ఇస్తే మీరు చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఓకే పిల్లలు, ఇంతవరకు మనం చేసినటువంటి ఉదాహరణల ద్వారా స్థాన మార్పిడి లేనటువంటి తీసివేతలను ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాము. ఏ విధంగా చేయాలో కూడా మీకు అందరికీ వచ్చేసింది. ఇప్పుడు మీకు ఇలాంటి మరికొన్ని సమస్యలను, మాదిరి సమస్యలను ఇస్తాను. మీరు ఇంటి దగ్గర వాటిని ప్రాక్టీస్ చేయండి. రేపు వచ్చేటప్పుడు వాటిని మళ్ళీ మనం తిరిగి క్లాస్లో కరెక్షన్ చేసుకున్నాము. ఓకే పిల్లలు, ఇంతటితో ఈరోజు పాఠాంశం ముగించి మళ్ళీ రేపు కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.